అన్ని అనుమానాలకి తెరదించుతూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ జస్టిస్ బాబ్డే తెలుగువారైనటువంటి జస్టిస్ రమణ పేరుని చీఫ్ జస్టిస్కి ప్రతిపాదించారు. వాస్తవానికి ఆయన మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఓ లేఖ రాయడం, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో భూములకు సంబంధించినటువంటి దాంట్లో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి పాల్పడి ప్రభుత్వము తమకి అనుయాయులకి కట్టబెట్టింది, అక్కడ ఉన్నటువంటి భూములు కొనుక్కోవడానికి అవకాశం కల్పించింది. అప్పుడున్నటువంటి అడ్వకేట్ జనరల్తో పాటుగా చీఫ్ జస్టిస్గా కాబోయేటువంటి రమణ గారి కుటుంబం కూడా దీంట్లో పాత్రదారులు అంటూ లేఖ రాయటం, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రోస్టర్ విషయంలోనూ న్యాయమూర్తుల వ్యవహారంలోనూ ఆయనే జోక్యం చేసుకున్నారు, ఆయనే నేరుగా మాట్లాడుతున్నారు అంటూ ఆరోపణలు చేయడంతో దాని మీద విచారణ చేస్తున్నారా లేదా అన్నది మాత్రం సుప్రీంకోర్టు చెప్పలేదు. అది తప్పైతే చర్య తీసుకోవాల్సి ఉంది, దాని మీద కోర్టు ధిక్కరణ వేయాల్సి ఉంది, అది చేయలేదు, దీంతో ఒక అయోమయంలో పడింది. ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు జస్టిస్ రమణ గారిని ఆపేసి ఆ ప్లేస్లో జస్టిస్ లలిత్ గారిని నియమించడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా అంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు డిబేట్లలో కూడా ప్రస్తావించారు. అందుకోసమే ఈ గేమ్ అంతా నడుస్తోంది, అది భారతీయ జనతా పార్టీ వైసీపీ కలిపి కుట్ర పన్నుతున్నాయి అన్నటువంటిది. దాన్ని అప్పుడు ఇద్దరూ తోసిపుచ్చారు. సేమ్ టైం అటు జగన్ గారి మీద చర్య లేదు, అటు రమణ గారికి సంబంధించిన దర్యాప్తు అంశం అన్నటువంటిది కూడా కాకపోతే మధ్య మార్గంగా అప్పుడున్న చీఫ్ జస్టిస్ని బదిలీ చేయడం జరిగింది. ఇంకోటి జస్టిస్ రాకేష్ కుమార్ గారు రిటైర్ అయిపోవడము జరిగింది. అయితే ఇప్పుడు జస్టిస్ రమణ గారి పేరుని కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ బాబ్డే గారు పంపించారు. మొన్ననే కేంద్ర ప్రభుత్వం అడిగింది. యాజ్ ఫర్ నామ్స్ అయితే చీఫ్ జస్టిస్ ఏ పేరుని అయితే ప్రతిపాదిస్తారో ఆ పేరుని ప్రధానమంత్రికి పంపడం, ప్రధానమంత్రి ఓకే చేయగానే రాష్ట్రపతికి పంపడం, ఆటోమేటిక్గా నియామకం జరిగిపోతుంది. ఇప్పుడు ఇక బాల్ కేంద్రపు కోర్టులోకి వచ్చింది. గతంలో కొంతమంది మామూలు ఇతర న్యాయమూర్తుల విషయంలో కేంద్రం ఇట్లాగ వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మేము ఇది పునరాలోచించండి అని వెనక్కి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది చీఫ్ జస్టిస్ నియామకం, అది కూడా అవేమో కొత్తగా నియామకాలకు సంబంధించి, అంటే కొత్తగా న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు ఆ విధమైనటువంటి కంప్లైంట్ చేశారు. ఇదేమో ఉన్న న్యాయమూర్తుల్ని చీఫ్ జస్టిస్కి ప్రమోషన్ కాబట్టి దీని వ్యవహారంలో ఇక అడ్డుపడేటువంటి అవకాశం లేదు అన్నటువంటి వాదన వినబడుతోంది. తద్వారా త్వరలో జస్టిస్ రమణ గారు చీఫ్ జస్టిస్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది.